ప్రజెంట్ అయితే మన ఇండియాలో ఏదైనా మోస్ట్ ఆంటిసిపేటింగ్ మూవీ ఉందంటే అది సలార్ అనే చెప్పాలి. అయితే సలార్ టీం రీసెంట్గానే సలార్ మూవీ టీజర్ను జూలై 6 ఉదయం 5:12 రిలీజ్ చేసింది. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ రిలీజ్ చేసే టైంకి లైవ్లో దాదాపు 1,24,000 మంది ఉన్నారు. సో అందులో నేను కూడా ఒక్కొన్న అనుకోండి, అది వేరే విషయం. మీలో కూడా ఎవరైనా ఆ లైవ్లో ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో టీజర్ని టైం అండ్ టైంకి ఎందుకు రిలీజ్ చేశారు, సో ప్రభాస్ అన్న ఫేజ్ను టీజర్లో ఎందుకు రివీల్ చేయలేదు, సో కేజీఎఫ్ కానీ సలార్కి కానీ మధ్యలో ఏమైనా సంబంధం ఉందా, సో అలాగే ప్రభాస్ అన్నను డైనోసార్తో ఎందుకు పోల్చాడు అన్న విషయాలతో పాటు చాలా విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి, కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్ ద వీడియో. సలార్ మూవీ టీజర్ టైమింగ్ చూసిన చాలా మంది ఇదేం టైమింగ్ రా బాబు అనుకున్నారు, కానీ నాకైతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఫ్యాన్స్ మీద ఏమైనా రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడేమో అనిపించింది. సో ఎందుకంటే దాదాపు 2 నెలల క్రితం సో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే అప్డేట్స్ కోసం ప్రశాంత్ నీల్ గారికి ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ మెసేజ్ల మీద మెసేజ్ చేసి చాలా విసిగించారు. దీంతో ఫ్యాన్స్ యొక్క టార్చర్ని భరించలేక సోషల్ మీడియా అకౌంట్స్ని అయితే డిలీట్ చేశాడు. సో వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ టైంకి రిలీజ్ చేశాడేమో అన్న డౌట్ అయితే వచ్చింది. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ప్రభాస్ అన్న మూవీస్ ఇంతకుముందు అయితే కొంచెం వెనక ముందని, సో మళ్ళీ అలా కాకూడదన్న ఉద్దేశంతో మంచి ముహూర్తాన రిలీజ్ చేద్దామని ఈ టైం అయితే ఫిక్స్ చేశారంట. ఈ విధంగా సలార్ ఉదయం కంటే ముందే వచ్చి ఫ్యాన్స్ కందల్లో సంతోషాన్ని నింపినట్టుగా, సో రేపు ఉదయం అనేది కోడికూతతో కాకుండా ప్రభాస్ అన్న ఊచకోతతో స్టార్ట్ అయిద్దన్న రీతిలో టీజర్ అయితే రిలీజ్ చేశారు. ప్రజెంట్ అయితే టీజర్ 100 మిలియన్ వ్యూస్తో ఇండియాలో టాప్లో ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒక సింగిల్ ఛానల్లో రిలీజ్ అయిన ఏ టీజర్కి కూడా 8 కోట్ల వ్యూస్ రాలేదు. సో టీజర్లో ప్రభాస్ అన్న ఫేస్ చూపించకుండా ఎక్కించాల్సిన హైప్ మొత్తం ఎక్కించేశారు. టీజర్ స్టార్టింగ్లో ఈ రౌడీస్ అయితే అరుస్తూ ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది. సో అక్కడ ఒక కారు ఉంటుంది, నాకు తెలిసి సలార్ అన్న ఆ కారులోనే ఉండుంటాడు. సో ఇక్కడున్న తాత ఎలివేషన్ ఇస్తాడు, నో కన్ఫ్యూజన్ సింపుల్ ఇంగ్లీష్ అని. ఇక్కడ సింపుల్ ఇంగ్లీష్ అన్నాడు కాబట్టి ఒకవేళ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకు అర్థం కాదేమో, నాకైతే వాళ్ళు బర్మా కంట్రీకి చెందిన వాళ్ళేమో అనిపించింది. ఎందుకంటే కేజీఎఫ్ 2 మూవీలో బర్మాకు కానీ మన ఇండియాకి కానీ ఒక వార్ జరుగుద్ది. సో ఒకవేళ కేజీఎఫ్కి సలార్కి కానీ ఏమైనా సంబంధం ఉంటే 2 విధాలుగా సంబంధం ఉండే ఛాన్స్ ఉంది. అవేంటంటే మొదటిది వచ్చేసి టీజర్లో ప్రభాస్ అన్న మేకోవర్ కానీ ఆ కటౌట్ కానీ చూస్తే ఇండియన్ ఆర్మీ సోల్జర్ లాగా లేకుంటే ఇండియన్ ఆర్మీ కమాండర్ లాగా అనిపిస్తుంది. సో మీరు గమనించారో లేదో, సో 2021లోనూ 2022లోనూ సలార్ టీమ్ అయితే ప్రభాస్ అన్న బర్త్డేకి హ్యాపీ బర్త్డే కమాండర్ అని విష్ చేసింది. సో ఇంతవరకు అయితే గుర్తుంచుకోండి, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే సలార్ టీజర్ చూసిన తర్వాత మూవీ అయితే 2 పార్ట్స్లో ఉంటుందని అందరికీ అర్థమైంది. పార్ట్ 1 వచ్చేసి సీజ్ ఫైర్. ఇక్కడ సీజ్ ఫైర్ అంటే 2 ఆర్మీస్కి మధ్యలో ఒక ఒప్పందం. ఆ ఒప్పందం ఏంటంటే సో గొడవలు కానీ లుల్లులు కానీ లేకుండా శాంతంగా ఉందామని. ఈవెన్ 2 ఆర్మీస్కి గొడవ జరుగుతున్నప్పటికీ ఆ గొడవను తాత్కాలికంగా ఆపేయడాన్ని కూడా సీజ్ ఫైర్ అంటారు. సో ఇక్కడ ఆర్మీస్ వచ్చింది కాబట్టి కేజీఎఫ్ మూవీలో ఇండియన్ ఆర్మీ ఉంది, అలాగే ఇండియన్ ఆర్మీతో గొడవ పడుతున్న బర్మా ఆర్మీ అయితే ఉంది. సో ఈ 2 దేశాల మధ్యలో ఏదైనా ఒప్పందం జరిగి ఉండాలి. ఎందుకంటే రాఖీభాయ్ చనిపోయిన తర్వాత అక్కడున్న బంగారప్పాయ్ ఆశతో సో బర్మా కంట్రీ వాళ్ళు అయితే దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించి ఉండవచ్చు. సో వాళ్ళ నుండి ఈ కేజీఎఫ్ని రక్షించడానికి ఇండియన్ ఆర్మీ ప్రభాస్ అన్నని సోల్జర్గా నియమించి ఉండాలి. కేజీఎఫ్ 2 స్టార్టింగ్లో కేజీఎఫ్ 1లో అనంత్ నాగ్ గారు చెప్పింది, అలాగే కేజీఎఫ్ 2లో ప్రకాష్ రాజు గారు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ప్రెస్ వాళ్ళు అయితే కేజీఎఫ్కి వెళ్తారు. వెళ్ళే దారిలో ఒక పర్సన్ని అడిగితే అతనైతే 4 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన బేస్ ఉండేదని, సో వాళ్ళు సామాన్య ప్రజల్ని లోపలికైతే రానిచ్చే వాళ్ళు కాదన్నట్టుగా మాట్లాడతారు. నిజానికి రాఖీభాయ్ మీద అటాక్ చేయడానికి ముందే ఇండియన్ ఆర్మీ కేజీఎఫ్ మీద అటాక్ చేసేసి దాన్ని మొత్తం ఆక్రమించింది. ఒకవేళ రాఖీభాయ్ నిజంగానే చనిపోతే అప్పటి నుండి 2014 వరకు ఈ కేజీఎఫ్ అనేది మొత్తం ఇండియన్ ఆర్మీ కంట్రోల్లోనే ఉండాలి. ఈ విధంగా రాఖీభాయ్ చనిపోయిన తర్వాత కేజీఎఫ్ని ఎనిమిస్ నుండి కాపాడడానికి రాఖీభాయ్ కంటే బలమైన వ్యక్తి ఇండియన్ గవర్నమెంట్కి కావాలి. సో అది సలార్ అయితేనే బాగుంటుంది. ఈ విధంగా ఇండియన్ గవర్నమెంట్ సలార్ని ఇండియన్ సోల్జర్లా నియమించే ఛాన్స్ ఉంది. సలార్ కేజీఎఫ్కి వచ్చిన తర్వాత అటు దుబాయ్లో ఉండే ఇనాయత్ కలీ వల్ల కానీ లేకుంటే ఇక్కడ బర్మా కంట్రీలో ఉండే బందిపోట్ల వల్ల కానీ కేజీఎఫ్లో ఏదైనా గొడవ జరిగే ఛాన్స్ ఉంది. సో గొడవ జరిగిన తర్వాత సీజ్ ఫైర్ అంటే ఒక శాంతి ఒప్పందం కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ సీజ్ ఫైర్ అంటే మనం ఇంకో 2 ఆర్మీస్కి జరిగిన ఒప్పందం లాగా కూడా చెప్పచ్చు. అవేంటంటే సో మనకు కేజీఎఫ్లో బంగారం బయటపడ్డప్పుడు సూర్యవర్ధన్ అయితే దాన్ని ఆక్రమించాడు. సో మూవీలో సూర్యవర్ధన్ కొడుకు గరుడ్ అని, సూర్యవర్ధన్ తమ్ముడు అధిరాని తప్ప వాళ్ళ ఫ్యామిలీ కానీ సో రిలేటివ్స్ కానీ ఎక్కడ కూడా చూపించలేదు. కానీ సలార్ టీజర్లో పృథ్వీరాజ్ గారిని చూస్తే వాళ్ళు గరుడ ఫ్యామిలీకి దగ్గర వాళ్ళేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు బొట్టు పెట్టుకునే విధానం ఒకేలాగా ఉంది. సో ఒకవేళ
రాఖీభాయ్ చనిపోయిన తర్వాత మళ్ళీ కేజీఎఫ్ని వాళ్ళది వాళ్ళు ఆక్రమించడానికి ప్రయత్నించుండవచ్చు. సో ఆ టైంలో ఇండియన్ ఆర్మీకి కానీ సో వాళ్ళకి కానీ గొడవ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముందుగా సూర్యవర్ధనే కేజీఎఫ్ని ఆక్రమించాడు. సో ఆ తర్వాత రాఖీభాయ్ మధ్యలో వచ్చి సో వాళ్ళ నుండి అయితే ఆక్రమిస్తాడు. సో రాఖీభాయ్ చనిపోయిన తర్వాత ఇదే మంచి ఛాన్స్ అనుకొని సో వాళ్ళు మళ్ళీ ఇండియన్ ఆర్మీతో గొడవ పెట్టుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇండియన్ ఆర్మీ తరఫున పోరాడడానికి ఒక గట్టి పర్సన్ అయితే కావాలి. సో అది సలార్ అయితేనే బాగుంటుంది. సో ఆ విధంగా ఇండియన్ ఆర్మీ సలార్ అన్నని సో సోల్జర్లా నియమించే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగే కేజీఎఫ్కి సలార్కి లింక్ ఉండడానికి ఇంకో ఛాన్స్ ఉంది. అదేంటంటే మనకి కేజీఎఫ్ 1లో కానీ కేజీఎఫ్ 2లో కానీ రాఖీభాయ్ వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే చూపించలేదనే చెప్పాలి. సో ఒకవేళ సలారే రాఖీభాయ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది? సో ఇదేదో నేను క్రియేట్ చేసి చెప్పింది కాదు. మనకు గూగుల్లో సలార్ స్టోరీ అని కొడితే ఇలాంటి ఒక చిన్న స్టోరీ వస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే చనిపోతున్న ఫ్రెండ్కి ఒక గ్యాంగ్ లీడర్ సో తన చావుకి కారణమైన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే స్టోరీ అన్నమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాఖీభాయ్ చావుకి ఇండియన్ గవర్నమెంట్తో పాటు చాలా మందే కారణమయ్యారు. సో ఈ విధంగా ఫ్రెండ్కి ఇచ్చిన మాటకి సలార్ భాయ్ వాళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకున్నట్టుగా మూవీ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీరు గమనించారో లేదో సో కేజీఎఫ్ మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ రాఖీభాయ్ అయితే గడ్డం అయితే తీయించలేదు. ఒకవేళ సలార్ రాఖీభాయ్ ఫ్రెండ్ అయితే రాఖీభాయ్ చనిపోయే టైంకి సో సముద్రంలోకి వెళ్ళి రాఖీభాయ్ని కాపాడి సో ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎనిమీస్తో పోరాడే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది జస్ట్ నేను అనుకుంటున్నదే, కామెంట్స్లో మాత్రం వేసుకోకండి. అలాగే కేజీఎఫ్ 2 మూవీ క్లైమాక్స్లో ఇలాంటి ఒక సీన్ ఉంటుంది. సేమ్ ఇలాంటి సీనే సలార్ మూవీ టీజర్లో కూడా గమనించవచ్చు. అలాగే మనకు సలార్ మూవీ టీజర్లో కొంతమంది ఇలా గుర్రాలతో వస్తారు. సో ఇలాంటి సీనే కేజీఎఫ్ 1లో సో సూర్యవర్ధన్ అయితే బంగారం దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాం. సో వీళ్ళిద్దరికి సంబంధం ఉంటే ఖచ్చితంగా ఈ రెండు సినిమాలకి కూడా సంబంధం ఉండే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, వీటితో పాటు ఇంకేమైనా లింక్ ఉండే ఛాన్స్ ఉందేమో కింద కామెంట్ చేయండి. అయితే సలార్ మూవీ టీజర్లో ప్రభాస్ అన్న ఫేస్ అయితే రివీల్ చేయలేదు. ఈవెన్ ప్రభాస్ అన్నకి ఒక్క డైలాగ్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ హైప్ మాత్రం అందరికీ ఎక్కేసింది. అయితే టీజర్లో ప్రభాస్ అన్న ఫేస్ని రివీల్ చేయకపోవడానికి కూడా ఒక రీజన్ ఉండే ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన చాలా మూవీస్లో టీజర్లో ఉన్నది ట్రైలర్లో ఉండట్లేదు, ట్రైలర్లో ఉన్నది మూవీలో ఉండట్లేదు. సో దీనివల్ల ఫ్యాన్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా నష్టపోతున్నారు. చాలామంది డైరెక్టర్స్ ఏదొక మూవీ తీయాలని అడావిడిగా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి మూవీస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ట్రైలర్ని చూసి జనాలు థియేటర్కి వెళ్తే ట్రైలర్లో ఒకటి ఉంటుంది, మూవీలో ఒకటి ఉంటుంది. కానీ ప్రశ్నల్ గారు అలా కాదు, పక్క ప్లానింగ్తోనే వస్తారు. సో మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆ మూవీ గురించి ఎక్కడ కూడా మాట్లాడరు. సో ఈ విషయంలో ప్రశాంత్ నీల్ గారి కాన్ఫిడెన్స్కి మొక్కాల్సిందే. నిజానికి ప్రశాంత్ నీల్ గారు ఒకవేళ సినిమాలో ఏం లేకున్నా సో సినిమా గురించి ఏదో కాయపెక్కిచ్చేసి వందల కోట్ల బిజినెస్ చేయొచ్చు. ఈవెన్ అతను ఏం చెప్పినా ఫ్యాన్స్ అయితే నమ్ముతారు, ఎందుకంటే ఇండియన్ సినిమాలో అతనుకున్న స్థానం అలాంటిది. అయితే ఈవెన్ చాలామంది తమ సినిమాల టికెట్ సేల్స్ని పెంచి వందల కోట్లు సంపాదిస్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ 2 మూవీ టైమింగ్లో సో టికెట్ సేల్స్ని అంతగా పెంచలేదనే చెప్పాలి. ఒకవేళ పెంచిన ఫ్యాన్స్ అయితే చూస్తారు, అది ప్రశాంత్ నీల్ గారు కూడా తెలుసు, అయినప్పటికీ పెంచలేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఏదో ఒకటి తీసేసి పైసలు సంపాదించే క్యారెక్టర్ అయితే కాదు. ఒకవేళ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ మొత్తం చూపెడితే ఇక సినిమాలో ఏముంటుంది, నా బొచ్చ అనే ఫీలింగ్ అయితే వస్తుంది, ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో అలా అవ్వకూడదని సో టీజర్లో ఏం చూపెట్టాలి, ట్రైలర్లో ఎంతవరకు చూపెట్టాలి, మూవీలో ఎంతవరకు చూపెట్టాలి, సో పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అవ్వాలి, పార్ట్ 2 ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అన్న విషయాలను మొత్తం వాళ్ళు ఫిక్స్ అవుతారు. సో ఈ విషయంలో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సో కొన్ని సంవత్సరాల ఆకలితో ఉన్న ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టే డైరెక్టర్, ఈవెన్ ప్రభాస్ అన్నను ఎలా చూపించాలో తెలిసిన డైరెక్టర్. సో గైస్, ఈ సినిమా ఫస్ట్ డే రోజు ఎన్ని కోట్ల వరకు కలెక్ట్ చేయగలదో కింద కామెంట్ చేయండి.